పక్కంట ఇడిచిపెట్టిన బోర్బాయిలను పూడ్చిపెట్టుండ్రి, లేదంటే దాని చుట్టూ ఏదైనా కంచెస్ పెట్టుండని సర్కారోళ్ళు నెత్తి నోరు మొత్తుకొని చెప్తుంటాయి. అయినా కొందరు ఊర్లో పొంటి ఏమైతే అని శవన పెయిన్ వారన్నట్టుంటారు. రోజు ఏనో కాడ బోర్బాయిలలో పిల్లగాన్లు పడిన ముచ్చట్లు చూస్తుంటే కూడా ఎవ్వరికి చల్లనమస్తలేదు. ఏలూరు జిల్లాలో ఏమైందో చూడండి ఈ బోర్బాయి తోటి. ఎంత పనాయను, ఏలూరు జిల్లా గుండుకొలనుకుంటానే ఊర్లా 9 ఏళ్ల పిల్లగాడు ఆడుకుంటూ పోయి ఇగో ఈ బోర్ బయలపడ్డాడు. ఎంబట్నే చుట్టూ నోళ్ళు చూసి మొత్తుకున్నారు. ఆఫీసర్లకు ఫోన్ కొట్టిండ్రు. ఆ లచ్చ లోపల పిల్లగానికి ఏమైనా ఆగలా అని ఊర్లుండే సురేష్ అనే టైన ఇట్లా తాడు కట్టుకుని ఆయన లోపలికి దిగిండు. అయితే 6.5 ఫీట్ల బోర్ ఉన్నట్టున్నది, అందుకే మంచి పట్టిండు. మెల్లగా లోపలికి దిగి పిల్లగాన్ని తాడు పట్టుకోమని మెల్లగా మెదిగి గుంజుకొచ్చిండ్రు. నసీబ్ మంచిగా ఉండి పిల్లగానికి ఏం కాలే, లేదంటే ఎంత ఘోరం అవుతుండనో. బోర్లు మూసించకపోతే క్రిమినల్ కేసులు పెడతామన్నా కొందరికి సోయింట లేదంటే ఏమనాలను. వాళ్ళ నిర్లక్ష్యానికి మూల్యం ఓ నిండు ప్రాణం పోయేది. ఇప్పటికైనా 7 ఉన్నా ఇసొంటి బాయిలుంటే పూడ్చేదే కావాలి, లేదంటే కంచె నేసి పెట్టుండ్రి. ఏ జీవ మనిషి పోకుంటా.